నమస్తే. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాలకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సింగరేణి వ్యాప్తంగా జీఎం కార్యాలయాల ముందు ఒక్కరోజు దీక్షలు చేపట్టిన జాతీయ కార్మిక సంఘాలు సీఎం హామీలను అమలు పరచాలని డిమాండ్. సంఘీభావం ప్రకటించిన రాజకీయ పక్షాలు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుపరచండి, లేదంటే ఫిబ్రవరి 14న టోకెన్ సమ్మె చేపడతాం. సిటీ న్యూస్తో జాతీయ కార్మిక సంఘాల నాయకుల పునరుద్ఘాటన. సమాజపు దశ దిశ నిర్దేశించే సత్తా ఉన్న ఓటు హక్కును సద్వినియోగం చేయండి. పౌరులకు డాక్టర్ పెంట రాజేష్ పిలుపు. రక్షణ వారోత్సవాలలో సాధించిన బహుమతులు. 1 & 3, 2, 2A గన్లపై జరిగిన సంబరాలు. వివరాలు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుపరచాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టాయి జాతీయ కార్మిక సంఘాలు. సింగరేణి హెడ్ ఆఫీస్ సహా కంపెనీ వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ముందు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, బీఎంఎస్ నాయకులు, కార్యకర్తలు దీక్షలు చేపట్టి సర్కారు వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సింగరేణి సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం జాతీయ కార్మిక సంఘాలు చేపట్టిన ఈ నిరాహార దీక్షలను కాంగ్రెస్తో పాటు వివిధ రాజకీయ పార్టీలు సందర్శించి సంఘీభావం ప్రకటించాయి. సింగరేణి ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు పరిచేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జాతీయ కార్మిక సంఘాల నాయకులు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి దాదాపు 4 నెలలు గడుస్తున్న ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరించి హామీల అమలుకు చర్యలు చేపట్టాలని, లేదంటే 14న టోకెన్ సమ్మె చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్న జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో మా కరస్పాండెంట్ ఉదయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ముందు నిరాహార దీక్షలు చేపట్టాయి జాతీయ కార్మిక సంఘాలు. ఈ పరిణామంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై మనతో మాట్లాడేందుకు జాతీయ కార్మిక సంఘాల నాయకులు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ఎలాంటి సంకల్పంతో సింగరేణి వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టారు? సింగరేణి కాలనీస్లో గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారు, కార్మికుల వారసత్వ ఉద్యోగాలు ఇస్తాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మొదటి సంతకం పెడతానన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు వారసత్వ ఉద్యోగాలు రాలే. మొన్న 4 నెలల కింద అక్టోబర్ 5వ తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో తప్పకుండా వారసత్వ ఉద్యోగాలు ఇస్తానని ముఖ్యమంత్రి వాగ్దానం చేశాడు. మేనేజ్మెంట్ ఉత్తరాలు రాసింది, టీబీజీ కేసు వాగ్దానం చేసింది, ఎన్నికల్లో గెలిచారు, అయినా వారసత్వ ఉద్యోగాలు రాలే. ఇప్పటికీ వాళ్ళు చేసిన మోసం వల్ల 10,000 మంది కార్మికులు వాళ్ళకి రావాల్సిన న్యాయమైన హక్కును కోల్పోయారు. ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పారు, 6 కొత్త బొగ్గలకి నేనే కొబ్బరికాయ కొడతానన్నాడు. ఇప్పటిదాకా వచ్చిన పాపాన పోలే 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నాడు, 1 రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలే. పేర్లు మార్పు చేస్తానన్నాడు, ఆ మార్పు చేయడం అనేది జరగలేదు.
అదే మెడికల్ బోర్డుని ఇప్పటికి 12 మాసాలుగా సింగరేణిలో చట్ట ప్రకారం పెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా పెట్టకపోవడం వల్ల దాదాపు 750 మంది కార్మికులు జీతాలు లేక ఫిట్ కాక అన్ఫిట్ కాక వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాక గాల్లో తేలుతున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము ఒక నిర్ణయం చేశాం. 4 జాతీయ సంఘాలు ఈ మేనేజ్మెంట్ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వాగ్దానాలు ఇచ్చి అమలుపరచకపోవడం వల్ల టీబీజీకి సరసమాత చేతగాని యూనియన్ వల్ల కార్మికులు ఇబ్బందులు తొలగించాలని 4 జాతీయ సంఘాలు జనవరి 25 తారీఖు ఈరోజు సింగరేణి వ్యాప్తంగా హెడ్ ఆఫీస్ ముందు కూడా ఒక్కరోజు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించాం. అదే ఫిబ్రవరి 14వ తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా 53,000 మంది కార్మికులతోని ఒక్కరోజు టోకెన్ సమ్మెను పిలిపియడం జరిగింది. నాకు ఒక విశ్వాసం ఉంది, సింగరేణి కార్మికులు చాలా తెలివైన వాళ్ళు, చాలా చైతన్యవంతులు, తప్పకుండా ఫిబ్రవరి 14వ తారీఖుని సమ్మెను విజయవంతం చేస్తారని, ఏ విధంగా ఈరోజు 25వ తారీఖు నాడు నిరాహార దీక్షను విజయవంతం చేశారో ఆ విధంగా సమ్మె తప్పకుండా విజయవంతం అవుతుందని భావిస్తున్నాను. కార్మికులు ఆ దిశలో ప్రయాణిస్తారని భావిస్తున్నాం. కానీ రాజకీయ దురుద్దేశంతో మాత్రమే జాతీయ కార్మిక సంఘాలు ఈ పోరాటాలు చేపడుతున్నాయని ఒక అపవాదు వినిపిస్తుంది, ఏం సమాధానం చెప్తారు? దీనికి రాజకీయ దురుద్దేశం ఎక్కడుంది? అసలు ముఖ్యమంత్రికి ఈ సంస్థకి ఏం సంబంధం? ఇది ప్రభుత్వ రంగ సంస్థ. దాదాపు 100 సంవత్సరాల పైన ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ సంస్థలో ఎప్పుడు చేయబెట్టలేదు. ఈ సంస్థ ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, కానీ సంస్థ ఉంటుంది, సంస్థలో కార్మికులు ఉంటాయి, సంస్థ యూనియన్లు ఉంటాయి. ఇప్పుడు దీన్ని కలుషితం చేసిండు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దీంట్లో చొరబడ్డాడు, కార్మికులు తప్పుడు వాగ్దానం చేసిండు, ఇలా యాజమాన్యాన్ని యూనియన్లని నిర్వీర్యం చేస్తున్నాడు. ఈ సంస్థని ఓన్గా చేసి ఓన్ సంస్థలాగా జేబు సంస్థగా నడపడం వల్లనే ఇవాళ ఈ సంస్థకి కార్మికులకి ఇవాళ దురుద్దేశం పట్టింది. ఈ సమ్మె వల్ల నష్టం జరిగిందంటే ఫస్ట్ కేసీఆర్ వల్ల, తర్వాత యాజమాన్యం వల్ల. యాజమాన్యం వల్ల ఎందుకంటున్నామంటే ఈ ఎండీ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కన్సల్ట్ నడుస్తున్నాడు. గత ఎండీలు ఎవరు కూడా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పందాలు చేసుకుంటారు తప్ప, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తే ఈ సంస్థలు అంటే అమలవుతున్నాయి. కాబట్టి అందుకని మేము ముఖ్యమంత్రిని ఫస్ట్ టార్గెట్ చేస్తున్నాం. ఈ వాగ్దానాలన్నీ కంపెనీ నష్టం చేసినా లాభం చేసినా ఈ ముఖ్యమంత్రి మీదకి వస్తాయి. అందుకని ఇది ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. మేము కార్మికులకు ఇచ్చిన వాగ్దానంతో ముఖ్యమంత్రి ఇచ్చిన ఏవైతే ఇచ్చాడో వాటిని అమలుపరిచి సంస్థను కాపాడాలని కోరుతున్నాం. ఈ సంస్థ ఇంకా 100 సంవత్సరాలు మనుగడ ఉండాలని కోరుతున్నాం, లాభాలు రావాలని కోరుతున్నాం. అందుకని ఈ సంస్థలు వెంటనే ప్రభుత్వం యాజమాన్యం తీసుకోకపోతే మళ్ళీ కంపెనీలో పాత పూర్వమేలో సమ్మెలే సింగరేణి రాబోతా ఉంది. అందుకే రాకుండా చూసుకోమని చెప్పదలుచుకున్నాం మేము. కానీ కార్మికుల సంక్షేమం కోసం అంటూ మీరు చేపట్టిన పోరాటాల్లో ఒక జాతీయ కార్మిక సంఘంతో పాటు ఇతర కార్మిక సంఘాలు కనబడిన పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు గల కారణాలు ఏమిటి? ఎందుకని కలుపుకోలేదు, వాళ్ళు కలిసి రాలేదంటారా, మీరు కలుపుకోలేదంటారా? వాళ్ళు కలిసి రాలేదని మేము అనం, వాళ్ళు ఖచ్చితంగా కలిసి వస్తారు. ఇది మొదటి నుంచి కూడా జాతీయ కార్మిక సంఘాలనే జాతీయ లెవెల్ తగిన ఒప్పందాలని అమలు చేయడం కోసమే ఎక్కువ మేము శ్రద్ధ పెట్టినాం. అన్ని సంఘాలు కలవటం అంటే అది పిలవటం కోసమే నెలల తరబడి కాలయాపన జరుగుతుంది. అందుకనే జాతీయ సంఘాల కార్మికులుగా పిలిపించి ఇతర కార్మిక సంఘాలకి ఉత్తరాల ద్వారా మీడియా ద్వారా తెలియపరిచి వాళ్ళ మద్దతు కోరుతాను. నాకు తెలిసి సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, తెలంగాణ బొగ్గు కని కార్మిక సంఘం తప్ప మిగతా అన్ని కార్మిక సంఘాలు కూడా సమ్మెకు మద్దతు తెలియజేసినాయి, తెలియజేస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. ఖచ్చితంగా సమ్మె విజయవంతం అవుతుంది. ఏఐటీసీ పరంగా మీ వాయిస్ ఎట్లా ఉండబోతుంది పోరాటాల పట్ల? ఈరోజు సింగరేణిలో గుర్తింపు సంఘం గెలిచిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి వ్యాప్తంగా 4 జాతీయ సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేపట్టడం జరిగింది. సమ్మె కాకుండా ఈరోజు నిరాదీక్ష కూడా జయప్రదం చేసిన కార్మికులందరూ కూడా ఏఐటీసీ పక్షాన విప్లవం తెలియజేస్తూ ఏదైతే ఆ వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి వాగ్దానాలు నెరవేర్చే వరకు కూడా 4 జాతీయ సంఘాలు ఐక్యతగా ఉండి సాధిస్తాం. ఎందుకంటే సింగరేణిలో సాధించిన చరిత్ర యూనియన్లకు ఉంది. ఇలా రాజకీయంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చేసి ఇలా తప్పుడు వాగ్దానాలతోని తప్పుడు మాటలతోని మాయ మాటలతోని కార్మికులను మభ్యపెట్టి ఇలా గెలిచిరు. ఆ గెలిచినాక కూడా ఈరోజు 4 నెలల కాలం కలుస్తున్నప్పటికీ కూడా ఇలా కమిటీ లేని పరిస్థితి వల్లది, బాయిల మీదకి రాని పరిస్థితి. ఇలా ఓడినా గెలిచినా మేము జాతీయ సంఘాలుగా ఉండి కార్మికులకు అండదండగా ఉండి ఏ ఒక్క హక్కు పోనీయకుండా కూడా హక్కులను సాధిస్తామని చెప్పి ఈ దిశగా 4 జాతీయ సంఘాలు ఐక్యతగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు సింగరేణి వ్యాప్తంగా ఈరోజు నిరాహార దీక్షలు చేపట్టారు, మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది, డిమాండ్ల పరిష్కారం దిశగా? సీఎం గారు ఇంతకుముందు జనక్ ప్రసాద్ గారు చెప్పినట్టు సీఎం గారు వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చాలి. దీని విషయం లోపల సీఎం గారు ఇంతకుముందు
తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చాలా వరకు కార్మికులకు ఇచ్చినటువంటి సందర్భాలలో ఏ ఒక్కటి కూడా ఏ కార్మిక సంఘం కానీ ఎవరు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకం చేయలేదు. సీఎం గారు తాను స్వయంగా ఎన్నికల ముందు గతంలో కార్మికులకు ఇచ్చిన హామీ వాస్తవమే, నేను మొట్టమొదటి సంతకం తొలి సీఎంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కార్మికుల సంక్షేమం కొరకు సంతకం చేస్తానన్నారు, వాటిని మర్చిపోయిండ్రు. కనీసం 2 గంటలు నెలకు 2 గంటలు కార్మికుల సమస్యలకు పరిష్కారం చేస్తానన్నారు. ఇటువంటి ఈ సమయం లోపల భవిష్యత్తులో రాబోయే కాలం లోపల సింగరేణి భవిష్యత్తుతో పాటు సింగరేణి కార్మికుల మనుగడ కొరకు జాతీయ సంఘాలుగా సంస్థను కాపాడుతూనే కార్మికుల హక్కులను కాపాడడానికి ముందుండి పోరాటాలు నిర్ణయం తీసుకోవడానికి మేమందరం కలిసి పోరాటం చేస్తున్నాం. కలిసి వచ్చేటువంటి సంఘాలన్నింటినీ కూడా కలిపి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం అమానుషమని జాతీయ కార్మిక సంఘాల నాయకులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా చేపట్టిన దీక్షలతో ప్రభుత్వం నుండి స్పందన కానరాని ఎడల ఫిబ్రవరి 14వ తేదీన టోకెన్ సమ్మె చేపడతామని, అంతిమంగా డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని వారు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరి కని. కాగా దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులతో పాటు సంఘీభావం ప్రకటించిన నాయకులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ పట్ల కార్మికుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గ వైఖరిని అవలంబిస్తుండడం అమానుషమని ఖండించారు. కార్మికుల్లో అసహనం కట్టలు తెంచుకోకముందే సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అట్లాగే తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం గెలిచి 4 నెలలు అయినప్పటికీ ఇవాళ ఎవరు పట్టించుకోవడం లేదనేది ఇవాళ కార్మికులు అందరూ కూడా ఆవేదనతో బావుల పైన వాపోవడం జరుగుతూ ఉన్నది. ఆయన చెప్పాడు మొట్టమొదట్లో వారసత్వ ఉద్యోగాలు అన్నారు, తర్వాత మాట మార్చి ఇవాళ కారుణ్య ఉద్యోగాలు మరి మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. వారసత్వ ఉద్యోగాలు లేవు, కారుణ్య ఉద్యోగాలు లేవు, 10 లక్షలు ఇంటికి రుణం ఇప్పిస్తాను, వడ్డీ లేని రుణం అని చెప్పాడు. దాంతోపాటు 6 కొత్త గనుల్ని నేను ప్రారంభిస్తానని చెప్పడం అనేటువంటి జరిగింది. ఎవరైతే వేరే పేర్లతోని కార్మికులు పనిచేస్తూ ఉన్నారో వారి పేర్లను కూడా మార్చే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ రకంగా అనేకసార్లు అనేక వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి గారు కానీ ఆయన స్వయంగా నేను సింగరేణి ప్రాంతానికి వస్తాను, గోదావరి కనిలో, శ్రీరాంపూర్లో, కొత్తగూడెంలో కూర్చొని, భూపాల్పల్లిలో కూర్చొని కార్మికుల సమస్యలన్నీ కూడా బాయిబాయి తిరిగి వీధికి తిరిగి నేను పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం తరఫున లేదా టీబీజీకేఎస్ తరఫున అయితే వాళ్ళ నాయకులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఇవాళ బావుల మీదకి పోయేటువంటి పరిస్థితి తెలంగాణ బొబ్బన కార్మిక సంఘం నాయకులకు లేదు. ఇవాళ అన్ని చోట్ల నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మీరు కనుక స్పందించకపోతే రేపు వచ్చే నెల 14వ తారీఖు నాడు, మరి ఫిబ్రవరి 14 నాడు సింగరేణి వ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేయడానికి జాతీయ సంఘాలు ఇవాళ నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటికైనా మీరు స్పందించండి, సమస్యలు పరిష్కారం చేయండి అనేటువంటిది మేము జాతీయ సంఘాల తరఫున ప్రభుత్వాన్ని, బాల్కన్ సుమన్ని, అదే రకంగా తెలంగాణ బొగ్గన కార్మిక సంఘాన్ని మేము సవాల్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓటేసి దసరా కానుకయ్యండి, మేము దీపావళికి ఉద్యోగాలు ఇచ్చి దీపావళి కానుకిస్తామని చెప్పారు. ఇవాళ 4 నెలలైనా కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. మేము ఆనాడే చెప్పాం, ముఖ్యమంత్రి కార్మికులను మోసం చేయడానికే ఈ మాటలు చెప్తున్నాడంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీబీజీకేఎస్ నాయకులు అన్నారు. మేము కనుక వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకపోతే మమ్మల్ని బావిల మీద చెట్లు కట్టేయండి, వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో మమ్మల్ని ఓడించండి అని నమ్మబలికి ఓట్లు వేయించుకొని గెలిచి కార్మికుల ముఖం కూడా చూడనటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ 4 నెలలైనా టీబీజీకేఎస్ కమిటీలే వేసుకోలేదు. ఇలా కార్మికులు ఏదైనా సమస్యలు అడిగితే వాళ్ళ నాయకులు చెప్పేది ఏంటంటే మాకు ఇంకా గుర్తింపు సంఘం సర్టిఫికెట్ రాలేదు, మా కమిటీ కాలేదు అంటున్నారు. అయ్యా ఇలా పైరవీలు చేసుకోవడానికి
బాయల మీద మాస్టర్లు పడి ప్రీ మాస్టర్లు పడి వెళ్ళిపోవడానికి గుర్తింపు సంఘం వచ్చిందా? కార్మికుల సమస్యలకు మాత్రం మీ గుర్తింపు రాలేదా? 2 నెలల నాడే కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాలతోటి ఎన్నికల పీరియడ్ ఇస్తూ గుర్తింపు సంఘం సర్టిఫికెట్లు పంపిస్తే దీన్ని 4 సంవత్సరాలు చేయాలని సింగరేణి యాజమాన్యం టీబీజీ కేసు రాష్ట్ర ప్రభుత్వం కలిసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రాసి ఆలస్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ సింగరేణిలో కార్మిక సంఘాలు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ సింగరేణిలో 4 జాతీయ కార్మిక సంఘాలు ఏఐటిసి ఐఎన్టీసి సిఐటియు బిఎంఎస్ కలిసి సమ్మె నడిపించాం. ఫిబ్రవరి 14వ తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మె చేస్తూ ఉన్నాం. కాబట్టి మిగిలినటువంటి కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్ టీబీజీకేఎస్ ఐఎఫ్టియు ఏఐఎఫ్టియు టిఎన్టీసి ఇతర కార్మిక సంఘాలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అందరూ కలిసి రండి, అందరం కలిసి పోరాటంలో పాల్గొని ఈ సమ్మెను సక్సెస్ చేయడం ద్వారా సింగరేణిలో ఎన్నికలు పెట్టి గుర్తింపు ఇవ్వకుండా ప్రాతినిధ్యం ఇవ్వకుండా కార్మిక సంఘాలు లేని పరిస్థితి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కుట్ర చేస్తుందో, సింగరేణి యాజమాన్యం ఏదైతే కుట్ర చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఇవాళ కార్మికుల సమస్యల కొరకు పోరాటానికి సిద్ధం కావాలని కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి. సింగరేణి కార్మికుల మీద ప్రేమ లేదనేటువంటిది జడితనమైంది. ఎలక్షన్కు ముందు 3 రోజుల ముందు 9 వాగ్దానాలు ఏదైతే ప్రకటించినాడో, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక యూనియన్ను తమ తొత్తు యూనియన్ను గెలిపించుకోవడానికి మరి 9 డిమాండ్లను పెట్టడం అనేటువంటిది ఈ ప్రపంచంలో ఇక్కడ జరగలే ఒక ముఖ్యమంత్రి. మరి అలాంటి ముఖ్యమంత్రికి చెప్పినాడు టీబీజీ కేసు యూనియన్ గెలిచిన తర్వాత సింగరేణి కార్మికుల మీద అపారమైనటువంటి ప్రేమ ఉంది నాకు, నేను మీ సమస్యలు అనేక కారణాల వల్ల మర్చిపోయినాను, నన్ను కార్మిక లోకం అంతా మన్నించాలి, ఇప్పటి నుండి ప్రతి నెలకు 1 సార్లు 2 గంటలు సింగరేణి యాజమాన్యం పిలిచి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాననేటువంటి విషయాన్ని చెప్పారు. 4 నెలలు అయిపోయినాయి, ఇప్పటికీ ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్క నెల కూడా 5 నిమిషాలు కూడా సింగరేణి కార్మికుల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఒకసారి బావి మీదకి వచ్చి కార్మికులతో మాట్లాడు, కార్మికులే నీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తామన్నాం. నువ్వు గుంటలక్కలన్నావు 4 జాతీయ సంఘాలను, మరి గుంటలక్కలైతే కార్మికుల కొరకు పోరాటం చేసేటువంటి గత 60 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నటువంటి యూనియన్లను గుంటలక్క అంటే అబద్ధాలు ఆడేటువంటి నిన్ను ఏమనాలి? మరి ఏ భాషలో నీకు మరి మాట్లాడాలో చెప్తే ఆ భాషలో మేము మాట్లాడతామనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఎన్నికలై 4 నెలలైనా కూడా మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈరోజు నెరవేర్చకపోవడం బాధాకరమైన విషయం. కార్మికులందరూ కూడా ఈరోజు మీరు చేసినటువంటి వాగ్దానాలను తప్పుగా చూపిస్తూ ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఒక్కరోజు సమ్మెను అన్ని జిఎంల ఆఫీసుల ముందు జరుపుతూ ఉన్నారు. సీఎం గారు ఒకే ఒక మాట అడుగుతా ఉన్నాను, గతంలో డివిజన్కి ముందు ఈ ప్రాంతంలో సింగరేణి సహాయంతో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వైద్యంతో పాటు ప్రతి ఒక్కరికి ఉద్యోగావకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాన్ని మాటల వరకే కానిచ్చి దాన్ని పూర్తిగా మర్చిపోయినటువంటి ఘనచరిత్ర మీది. దాని తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలని చెప్పి కార్యాలయ నివాకాలని చెప్పి దాని మాట ఊసు ఎత్తేటువంటి సమస్య కనబడట్లేదు. ఈ 4 నెలల వ్యవధిలో దాదాపు 1000 మంది కార్మికులు రిటైర్ అయిపోతే వారి యొక్క భవిష్యత్తు ఏమవుతుందనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలి.
సింగరేణి బొగ్గుగని కార్మికుల హక్కులను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఈ సింగరేణి యాజమాన్యానికి తాకట్టు పెట్టిన ఘనత ఈ టీబీజీకేఎస్ నాయకులకు దక్కుతుంది. ఎందుకంటే గత 3 నెలల క్రితం జరిగిన సింగరేణి ఎన్నికల్లో సింగరేణి ఎన్నికలు అయిపోవడంతోటే వెంటనే వారసత్వ ఉద్యోగాలు కారుణ్య నియామకాల ప్రకారం నియమిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి 3 నెలల కాలం గడిచిపోయినప్పటికీ కూడా కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వకుండా సింగరేణి కార్మికులను వేధిస్తున్న సంఘటన ఈరోజు సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. సింగరేణి కాలరీస్లో దాదాపుగా 2 సంవత్సరాల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మెడికల్ బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా చాలామంది హాస్పిటల్లో నిరీక్షిస్తున్న సంఘటనను కూడా ఇక్కడ సింగరేణి కార్మికులు అందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే సింగరేణి కార్మికులకు దాదాపుగా 10 లక్షల రూపాయల ఇంటి రుణం ఇస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా సింగరేణి కార్మికులను అనగదొక్కేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజులలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీబీజీకేఎస్ నాయకులకు కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే వామపక్ష పార్టీలు అన్ని కూడా కలిసి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ అలాగే గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ సంఘాల జేఏసీ నాయకులు ఆర్జేటు జీఎం కార్యాలయం ఎదుట ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. దీక్ష శిబిరాన్ని ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ సిఐటియు బీఎంఎస్ నాయకులు సీతారామయ్య జనక్ప్రసాద్ రాజారెడ్డి సందర్శించి మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ కారుణ్య నియామకాలు, 10 లక్షల వడ్డీ లేని గృహ రుణం, అలియాస్ పేర్ల మార్పు, క్వార్టర్లకు ఏసీ ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ నాయకులు జాడ లేకుండా పోయారని విమర్శించారు. ఈ నిరసన దీక్షలు నాయకులు ఎల్ ప్రకాష్, అన్నారావు, రాజరత్నం, శాంసన్, ఉల్లిమొగిలి, వెంకన్న, విజయమోహన్, లింగమూర్తి, లక్ష్మణరావు, వేణుగోపాలరావు, కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. అత్యంత విలువలతో కూడిన ఓటు హక్కును ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సిటిజన్ ఫోరం శ్రేణులకు డాక్టర్ పెంట రాజేష్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడి రమేష్ నగర్లో ఉచిత ఓటర్ నమోదు కార్యక్రమాన్ని మీ సేవా సెంటర్లో నిర్వహించారు. ముందుగా ఆయన మాట్లాడుతూ సమాజాన్ని అభివృద్ధి చేయాలంటే సమర్థవంతమైన పరిపాలన చేసే పాలకులు ఉండాలన్నారు. అలాంటి సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలంటే ఓటు హక్కు కీలకంగా పనిచేస్తున్న విషయాన్ని అందరూ గుర్తించాలని ఆయన కోరారు. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈరోజు సిటిజన్ ఫోరం రామగుండం ఆధ్వర్యంలో మరి ఏదైతే రమేష్ నగర్ చౌరస్తాలోని నరేష్ మీసేవ సెంటర్లో ఉచిత ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్పంచుకునే విధంగా ఈ యొక్క సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఓటర్ నమోదు చేసుకొని మరి రాబోయే ఎన్నికలలో ఒక మెరుగైన సమాజాన్ని, ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి మరి అవకాశం ఉన్నందున ఈ యొక్క ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిటిజన్ ఫోరం చేస్తున్న ఈ కార్యక్రమానికి సహకరించిన మీసేవ సెంటర్ నిర్వాహకుడు నరేష్ గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న సిటిజన్ ఫోరం సభ్యులకు, అదేవిధంగా సిటిజన్ మన సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా ఓటర్ల దినోత్సవ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మీసేవ నిర్వాహకులు ముఖ్య నరేష్, సిటిజన్ ఫోరం శ్రేణులు వీరకుమార్, డాక్టర్ శ్రీనివాస్, శరత్, శివరాజు, అఫ్జల్ పాషా, మండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. హడ్రియాల గని భవిష్యత్తుపై కార్మికులు ఆందోళన చెందవద్దని ఏపీ జీఎం వీరారెడ్డి స్పష్టం చేశారు. గురువారం జీఎం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏఎల్పి గని 2014 ప్రారంభించబడి మొదటి ప్యానెల్లో 3.6 మిలియన్ టన్నుల బొగ్గును విజయవంతంగా వెలికితీశామన్నారు. 2 ప్యానెల్లో యంత్రాల తరలింపు చేసినప్పటికీ లాంగ్వాల్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఉత్పత్తి నిలిచిపోయింది వాస్తవమన్నారు. లాంగ్వాల్లోని 50 నుంచి 60 మీటర్ల రూఫ్ ఫాల్ కావడం వలన 124, 125 నెంబర్ గల చాకులు క్లోజ్ కాబడ్డాయని, దానికి ప్రధానంగా 4 కారణాలున్నాయన్నారు. కొన్ని భౌగోళిక కారణాలు, షేరర్ బ్రేక్డౌన్ వంటి కారణాల వల్ల చాకుల పిన్లలో సమస్యలు తలెత్తాయన్నారు. క్యాటర్ పిల్లర్ ఆస్ట్రేలియా నిపుణుల సహకారంతో 2-3 వారాలలో సమస్యలన్నీ పరిష్కరించుకొని మార్చి నుంచి సంస్థ నిర్దేశించిన నెలసరి 2 లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
అడ్రియాల లాంగ్వాల్ గనికి 30 సంవత్సరాల భవిష్యత్తు ఉందని కార్మికులు ఆందోళన చెందవద్దన్నారు. ఈ అడ్రియాల ప్రాజెక్ట్ అనేది అడ్రియాల లాంగ్వాల్ మైన్లో 2014లో కమిషన్ చేయటం జరిగింది. ఆ తర్వాత మొదటి ప్యానెల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం జరిగింది. ఈ ప్యానెల్లో 3.6 మిలియన్ టన్ల ఉత్పత్తి సాధించడం జరిగింది. ఈ రెండో ప్యానెల్ ఇన్స్టలేషను ఇదంతా కూడాను ఆగస్టులో కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ నుంచి రెండో ప్యానెల్ ఉత్పత్తి తీయటం ప్రారంభించడం జరిగింది. ఈ ప్యానెల్ ఎక్విప్మెంటు 6 నెలలు ఖాళీగా ఉండటం వల్ల ఉన్న ఈ హైడ్రాలిక్ ఫ్లూయిడ్ అంతా కూడాను కొంత ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈ ఆపరేషన్లో ఈ హైడ్రాలిక్ ఆపరేషన్స్ అనేవి స్లోగా ఉండటం వల్ల అనుకున్న ప్రోగ్రెస్ని సాధించలేకపోయాము. ఈ క్రమంలో ఈ పీరియాడిక్ వెయిటింగ్ రావటం వల్ల ఈ వెయిటింగ్ తోటి చాకులు చాలా వరకు క్లోజ్ అవ్వటం జరిగింది. అండ్ క్యావిటీ అనేది రూఫ్ ఫాల్ అనేది 50 నుంచి 60 మీటర్ల దూరం వరకు ఫేస్లో జరగటం వలన ఫేస్ ప్రోగ్రెస్ అనేది కంప్లీట్గా స్లో అయిపోయింది. ఇదే క్రమంలో ఈ ఫేస్ అడ్వాన్స్ చేస్తున్న క్రమంలో డిసెంబర్ 26వ తారీఖున ఈ క్యావిటీ ఏరియాలో 124, 125 సపోర్ట్స్ మీద పెద్ద బౌల్డర్ 10 మీటర్ల హైట్ నుంచి పడటం వల్ల ఈ సపోర్ట్స్ సంబంధించిన పిన్స్ బ్రేక్ అయినాయి. ఆ తర్వాత బ్రేక్ అయిన ప్లేస్లో చైన్స్ని టై చేసి ఆ సపోర్ట్స్ని 4 మీటర్లు ముందుకు తీసుకురావటం జరిగింది. ఈ ఇప్పుడు 124, 125 సపోర్ట్స్ రిపేర్స్ అనేది టేకప్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ వచ్చే 3-4 వారాల్లో కంప్లీట్ చేసి మార్చి 1వ వారం నుంచి అడ్రియాల లాంగ్వాల్ నుంచి సాధారణ ఉత్పత్తి రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రొడక్షన్ అనేది మార్చి దగ్గర నుంచి ఫర్దర్ ఈ ప్యానెల్ అయిపోయేంతవరకు కూడా ఏదైతే కంపెనీ ఉద్దేశించిన లక్ష్యాలు ఉన్నాయో అవి సాధిస్తామనే నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రాబ్లం అయితే వచ్చిందో పిన్స్ బ్రేక్ అవ్వటం, వెయిటింగ్ రావటము, క్యావిటీ అవ్వటము ఇవన్నీ కూడా 3-4 కారణాలతో వచ్చింది. ఒకటి ఏమిటంటే షేరర్ బ్రేక్ డౌన్ అయిపోయి 15 రోజులు ఫేస్ ఆగటం వల్ల వెయిటింగ్లో ఫేస్ అంతా కూడాను డిస్టర్బ్ అయిపోయి రూఫ్ కన్వర్జెన్స్ రావటం జరిగింది. రెండవది పర్టికులర్లీ 100 నుంచి టైల్ గేట్ వరకు జియోలాజికల్ డిస్టర్బెన్స్ ఉండటం వల్ల రూఫ్ వీక్ అయిపోయి ఈ వెయిటింగ్తో క్యావిటీ అనేది జరగటం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో పీఓ నాగేశ్వరరావు, ఎస్ఓటూ జిఎం శ్రీనివాస్, మారుతి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల సింగరేణి సంస్థలో నిర్వహించిన 50వ రక్షణ వారోత్సవాలలో జీడీకే 2A గన్లు ప్రథమ బహుమతి సాధించాయి. ఈ సందర్భంగా RG-1 2A గనిపై గురువారం జరిగిన అభినందన సభలో గని ఎస్ఓఎం గోసిక మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కార్మికులు అధికారుల సమష్టి కృషితోనే RG-1 డివిజన్లో 2A గనులు ప్రథమ బహుమతి సాధించాయన్నారు. ప్రతి కార్మికుడు రక్షణతో కూడిన ఉత్పత్తి చేస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. 51వ రక్షణ వారోత్సవాలలో సైతం ఈ స్థానాన్ని నిలుపుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంటి డబ్బులు ఏ సంస్థలు ఇవ్వదు, ఇంటి జీతాలు ఏ సంస్థలు ఇవ్వదు, ఇంత తీసుకున్నందుకు కూడా మనం కొంచెం కష్టపడతాను. అంటే పనిచేయట్లేదని కాదు, నేను అనేది దాని ఉద్దేశంలో కూడా పనిచేయట్లేదని కాదు. చేసే పనిలో నాణ్యత ఉండాలి, చేసే పనిలో కొంచెం ఎదుగుదల ఉండాలి. నేను గింటే చేస్తా, నేను అప్పటి నుంచి గింతే నా గీదే ఇంకో గీదే దాంట్లో గీయవు గీవే మనం గింతే అంటే ఇప్పుడు అట్లా కాదు. అప్పుడు ఇప్పటికి చాలా మారింది. మేమైతే అప్పుడు 80 ఏళ్ళలో అపాయింట్ అయినప్పుడు 80 ఏళ్ళు అప్పుడు నడుచుకోవాలంటే 5-5 కిలోమీటర్లు నడిచిపోయి 5-5 కిలోమీటర్లు నడుచుకోవడం సేమ్ ఉన్నప్పుడు అప్పుడు నేను తెలియదు. 80 ఏళ్ళు అప్పుడే అపాయింట్ అయిన అప్పుడు ఇప్పుడు మేము మ్యారేటింగ్ వచ్చినాయి, ప్రతి దాని సవాళ్ళు అయింది, గోటర్లు వచ్చినాయి, ప్రతి దాని సవాళ్ళు అయింది. ఇంకోటి ఏంటంటే పాత కార్మికులు చివరి కార్మికులు ఉంటే మీరు ఒకసారి చూడండి, ఆ రోజులలో ఒకటి పుల్లిప్లో మేనల్ పిల్లిలో పుల్లిప్లో డ్రైన్ చేసినట్టు 18 ఇబ్బందులే 18 ఇబ్బందులు కార్మిక కాస్తుండే. ఆ 18 ఇబ్బందులు విడ్డ్రా చేసేవాళ్ళు, కార్మిక తీసేవాళ్ళు, మన 4-5 ఇబ్బందులు పెట్టారు, కార్మిక పెట్టేస్తారు. అప్పుడు చేసేదంటే మనం ఒకసారి ఆలోచించుకుంటే మీరు ఎంత పని చేస్తాం, మేము చెప్పా సభాముఖంగా చెప్తే మీరు చిన్నపోతారు.
కొన్ని విషయాలు నేను సభాముఖంగా చెప్పా, సిద్ధమయ్యే అవకాశం ఉంది, మీరే అర్థం చేసుకోండి. మన మనసు పోయి మన మనసు చెప్తే చాలు, జడ్జిమెంట్ అనేది ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆఫీస్ చేయాల్సిన అవసరం లేదు, పడియాల్సిన శుభ్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. జడ్జిమెంట్ పర్లే పని చేసుకోవాలి. కాబట్టి మనం ఒకసారి చెప్తాను, మనకు మీరు ఈ యాలోసెఫ్టీలో మనం ఫస్ట్ వచ్చిన వరకు సహకరించిన ప్రతి ఒక్క కార్మిక సోదరునికి, ప్రతి ఒక్క సూపర్వైజర్కు, టెక్నీషియన్కు, మరియు ఆఫీసర్లకు, యూనియన్ ప్రజలకు, సేఫ్టీ వ్యవస్థలకు, సంచరించారు అందరికీ, తర్వాత పెట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆఖరికి చివరికి రాత్రి ఆయనకుండా మన రెండు రూపాయలు రాత్రికి. కాగా గనికి చెందిన మైనింగ్ సర్దార్ మ్యాజిక్ హరి మూఢ నమ్మకాల పట్ల అవగాహనకై ఇంద్రజాలాన్ని ప్రదర్శించారు. ఇటీవల పలువురు దొంగబాబాలు, మహాత్మ్యాలు మానవాతీత శక్తుల పేరుతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో తన మ్యాజిక్తో వివరించారు. మూఢ నమ్మకాలను, అంధవిశ్వాసాలను నమ్మి కార్మికులు తమ కష్టాజితాన్ని దొంగబాబాలకు సమర్పించకూడదని వివరించగా గని మేనేజర్ గోసిక మల్లేష్ హరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు లక్ష్మణ్ రావు, ఎల్ వినాయక్, వెంకటేశ్వర్లు, రవీందర్, వెంకటరెడ్డి, బండి ఐలయ్య, సత్యనారాయణ, అయాజ్, కార్మిక సంఘాల నాయకులు దాసరి మొగిలి, వంగ లక్ష్మయ్య, సాధుల సంతోష్, వెంకటి, శాంసన్, వేమల సంపత్, వంశీకృష్ణ, రౌతు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే 1&3 ఇంక్లైన్లో కూడా రక్షణ వారోత్సవాల్లో విజేతగా సాధించిన బహుమతిని ప్రదర్శించారు. ముందుగా జరిగిన సభలో గని మేనేజర్ బివి రమణ మాట్లాడుతూ రక్షణే ముఖ్యంగా యాజమాన్యం పనిచేస్తుందన్నారు. ప్రతి సింగరేణీయుడు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలని కోరారు. రక్షణ వారోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే తనిఖీ బృందం జీడీకే 1&3 క్లైన్ ఫస్ట్ రోజునే ఇన్స్పెక్షన్ జరగడం 3SP22 ప్యానల్ మనం చూపించడం జరిగింది. అందులో భాగంగా మనకి మన గ్రూప్లో అంటే థర్డ్ గ్రూప్ మనది, మన గ్రూప్లో 5 మైన్స్ ఉన్నాయి. కొత్తగూడెం టీవీకే 5, తర్వాత ఇక్కడ గోదావరి గనిలో జీడీకే 1, జీడీకే 2, ఆస్పెట్ మైన్, తర్వాత SRT33A. ఈ మైన్స్లో ఫస్ట్ సెకండ్, అదేవిధంగా ట్రస్ట్ ఏరియాస్ మీద అంటే రూమ్ హోల్డర్స్ మీద ఒక ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మనకి 28 జ్ఞానర్ గెలిచి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అదేవిధంగా మనకి ట్రస్ట్ ఏరియాలో అంటే రూమ్ హోల్డర్స్ మనం ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్న కారణంగా మనకి ట్రస్ట్ ఏరియాస్ మీద మరి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అందులో భాగంగానే మొన్న 23వ తారీఖున ఇక్కడ సెంట్రల్ ఫంక్షన్ జరగడం జరిగింది. అందులో మనకి
ఈ కార్యక్రమంలో అధికారులు, కార్మిక నాయకులు శ్రీనివాసరావు, తిరుపతి యోగేష్, జి రమేష్ రెడ్డి, షబీర్ అహ్మద్, మడ్డి ఎల్లయ్యగౌడ్, కరుణాకర్రావు, అరవిందరావు, రవీందర్, మల్లేష్, చంద్రయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా వనింగ్ లైన్ ఫ్యాన్ హౌస్ నుంచి వచ్చిన పొగ ద్వారా గనిలో విషవాయువులు వెలువడిన విషయాన్ని గుర్తించి పేను ప్రమాదం తప్పించిన ఆర్ఎల్ఈ రాజయ్యకు గని మేనేజర్ ఈ సందర్భంగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. విద్యార్థులు, యువత క్రమశిక్షణతో ఉంటూ మహనీయుల స్ఫూర్తిగా జాతి సమగ్రతను కాపాడుతూ దేశభక్తిని పెంపొందించుకోవాలని వక్తలు అన్నారు. గురువారం రామగుండం పట్టణంలో సండే మార్కెట్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు 150 అడుగుల జాతీయ పతాక భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ శరత్ పవన్, టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమారపు అరుణ్ కుమార్ శాంతి కపోతాలను ఎగరవేసి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏ కాలనీ గ్రౌండ్ ఆవరణలో పలువురు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ప్రాణార్పణతో మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, భారతదేశంలో ఎందరో మహనీయులు, మేధావులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు జన్మించి దేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారన్నారు. వారి స్ఫూర్తిగా చిన్నతనం నుండే మంచి లక్ష్యాలను నిర్దేశించుకొని లక్ష్య సాధనకు కృషి చేసి భావి భారత పౌరులుగా ఎదిగి భారతదేశ ప్రగతిలో భాగస్వాములు అవ్వాలని సూచించారు. అన్ని కులాలు, మతాల వారు స్వేచ్ఛగా సోదరభావంతో సామరస్యంగా జీవిస్తున్నారని, జాతి సమైక్యతను కొనసాగిస్తూ దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛ భారత్లో అందరూ భాగస్వాములై భావితరానికి స్వచ్ఛ భారతావరణి అందించాలని కోరారు. So when British occupied India, 1930 వరకు మనం అందరం స్వరాజ్ కావాలి, మంచి మన రూల్ కావాలి అన్నాం. కానీ ఆ రూల్ కంప్లీట్లీ మనది పూర్ణ స్వరాజ్ అనేది కరెక్ట్ January 26, 1930 మనం ప్రొక్లేమ్ చేస్తాం. అందుకనే ఎవ్రీ ఇయర్ 26 January వి సెలబ్రేట్ రిపబ్లిక్ డే. దీని హిస్టరీ ఇది. కాన్స్టిట్యూషన్ అనేది 1947 లో రాసిన కూడా ఇట్ కేమ్ ఇన్ ఎనాక్ట్మెంట్ ఇన్ 50s ఆన్ January 26. సో అప్పట్లో రాసిన కాన్స్టిట్యూషన్ ఇప్పుడు కూడా పనికి వస్తుంది. ఎందుకంటే దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫోర్ థాట్, విజన్తో రాశారు. అండ్ మై మెసేజ్ ఇస్ దాట్ వాట్ ఎవర్ వాల్యూస్ ఆర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఎగ్జాంపుల్ ఈక్వాలిటీ, అందరినీ సమానంగా చూడడం. మనం ఇలాంటి ఈక్వాలిటీస్ మనం చిన్నప్పటి నుంచే మనం ఇన్వైట్ చేసుకుంటూ రావాలి. ఎగ్జాంపుల్ కొంతమందికి డబ్బులు ఉంటాయి, కొంతమందికి ఉండవు, సమ్ పీపుల్ ఆర్ హయర్ కాస్ట్, ఇవన్నీ భేదాలు, ఇండిఫరెన్సెస్ లేకుండా అందరం కలిసి వీ హ్యావ్ టు గ్రో అండ్ మేక్ ఇండియా బెటర్. ఇండియా బిగెస్ట్ బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మరి గణతంత్ర దినోత్సవం, మరి నాకన్నా ఎక్కువ పిల్లలకు తెలుసు, ఎందుకంటే స్కూల్లో రోజు చదువుతుంటారు రిపబ్లిక్ డే గురించి. కొన్ని కొన్ని పాయింట్లు నాకన్నా ఎక్కువ ఇక్కడ నా ఉన్న దేశ భవిష్యత్తు, దేశ పౌరులు, మరి మీకే ఎక్కువ విషయాలు తెలుసు గణతంత్ర దినోత్సవం గురించి. మరి పూర్తి స్థాయిలో మనం ఇండిపెండెన్స్ సాధించుకున్న రోజు ఈ రిపబ్లిక్ డే. మరి భారతదేశ స్వరభవత్వాన్ని ఈరోజు ప్రపంచానికి చాటుతున్న రోజు ఈ రిపబ్లిక్ డే. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మరి డిసిప్లిన్, మరి డిసిప్లిన్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మరి పిల్లలకు ఒకటే విషయం, మరి వేదిక మీద ఎవరైనా మాట్లాడుతుంటే పెద్దలు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఎంతోమంది వేదిక మీద వచ్చినారు, వాళ్ళు చెప్పిన మాటలు మీరు వింటే ఖచ్చితంగా రేపు భారతదేశంలో భావి పౌరత్వంలో మీరు మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు. 50 అడుగుల జాతీయ పతాక ర్యాలీని నిర్వహిస్తున్న రాజమౌళి గారికి ఆ రామగుండం పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు ఉన్నటువంటి మన 69వ గణతంత్ర దినోత్సవం రామగుండం పట్టణానికి ఒకరోజు ముందుగానే వచ్చినట్లుగా అనిపిస్తుంది. మీ అందరిని చూస్తుంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రామగుండం పట్టణ ప్రజలకు కూడా మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతదేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశం. జాతీయ సమగ్రత కానీ దేశభక్తి విషయంలో
పటిష్టమైనటువంటి దేశం భారతదేశం. ఇదే విధమైనటువంటి మన యొక్క జాతి సమగ్రత సమైక్యతను కొనసాగించాలని, మీరందరూ ఈ దేశాన్ని మున్ముందుకు తీసుకెళ్లాలని, మీరంతా భావి భారత పౌరులు కాబట్టి ఫ్యూచర్లో కూడా మీరు దేశ రక్షణ కోసం అందరూ కట్టుబడి ఉండాలని ఉంటారని ఆశిస్తూ. ఓదెల రాజమౌళి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామగుండం, అంతర్గాం, సిఐఎస్ఐలు వాసుదేవరావు, రాజ్కుమార్, ప్రమోద్ రెడ్డి, జిల్లా ప్రణాళిక బోర్డు మెంబర్ సోమారపు లావణ్య, కార్పొరేటర్లు బద్రి రైతారాజు, నస్రీన్ బేగం, మహమ్మద్ ఉస్మాన్ షరీఫ్, కోదాటి ప్రవీణ్, షమీన్ సుల్తాన్, అహ్మద్ బాబుతో పాటు రామగుండం ప్రభుత్వ జూనియర్ కళాశాల, జెడిపిహెచ్ఎస్ విద్యార్థులు, సెయింట్ జోసెఫ్ పాఠశాల తదితర పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, రామగుండం యువత పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.